హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. నేను మధుబై లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు ద లైవ్ సెషన్ టుడే. నిన్న ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా, సో మండే చేయనా లేకపోతే సండేనే లైవ్ చేయనా అని చెప్పేసి చాలామంది కూడా సండేనే చేయండి అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. బట్ అప్పటికే ఇట్ వాస్ టూ లేట్, సో అందుకే నేనైతే ఇంకా నిన్న లైవ్ చేయలేదు. సో సరేలే, ఐపీఎల్ చాలామంది చూస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడము అన్నట్టుగా ఈరోజు వచ్చేసాను. ఎస్, సో సుంకర సంధ్యారాణి, హాయ్. హలో సంధ్య, బాగున్నారా? నాగరాజు, హాయ్. హలో. సో ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు మళ్ళీ వీక్ డే స్టార్ట్ అయిపోయింది. నిన్న యాక్చువల్లీ చెప్పాలంటే కైండ్ ఆఫ్ లీజర్గా ఉన్నాను అని చెప్పుకోవచ్చు, లేజీగా ఉన్నాను అని చెప్పుకోవచ్చు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్, అలా చాలా బద్ధకంగా ఉన్నా అని కూడా చెప్పుకోవచ్చు. ఒక్క నిమిషం. యా, అందుకే ఈరోజు లైవ్. ఇంకా ఐ థింక్ నంబర్ 9th or 10th వరకు ఉంటుంది అనుకుంటా కదా ఐపీఎల్, సో అప్పటి వరకు అయితే సండే వద్దులే చేద్దులే అనుకుంటా. ఎందుకంటే లాస్ట్ 2-3 టైమ్స్ అయితే అసలు ఎవరు రాలేదు, ఐ మీన్ అసలు ఎవరు రాలేదు అంటే చాలా తక్కువ మంది వచ్చారు కదా. సో లైవ్ చేసి కూడా అంత ఉపయోగం ఉండదు అనిపిస్తుంది కదా, సో అందుకే ఐ మీన్ అందుకే ఇంకా కొంచెం జనాలు ఫ్రీగా ఐపీఎల్ నుంచి టైం తీసుకొని లైవ్కి వచ్చేటట్టుగా ఉండే డేస్ మాత్రమే పెడదాము అనుకుంటున్నా. సో చూద్దాం ఈరోజు కూడా అసలు ఎంతమంది వస్తారు అనేది నాకైతే తెలియదు. సో చూద్దాం. బట్ ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకున్న తర్వాత దాన్ని ఎందుకు వదులుకోవడం అని చెప్పేసి నేనైతే ఈ లైవ్ సెషన్ని కంటిన్యూ అయితే చేస్తున్నాను. ఐదర్ సండే ఆర్ మండే, డజంట్ మ్యాటర్, ఎప్పుడైనా కూడా కంటిన్యూ చేద్దాము అని అలా కంటిన్యూ చేస్తున్నా. సో ఏం చేస్తున్నారు అందరూ? ఈవినింగ్ కదా మండే, మండే ఈ టైంకి ఐ థింక్ షుడ్ బి ఓకే అనుకుంటుంది కదా. శివరావు దోబిడి, హాయ్ మేడం. హలో శివరావు గారు, నేను ఫస్ట్ మీ లాస్ట్ నేమ్ ఉంది కదా దోబిడి అంటే ఫస్ట్ దుబాయ్ అని అన్నట్టు అనిపించింది నాకేంటో ఈ మధ్య, మరి దుబాయ్ పిచ్చి పట్టింది అంటే ఆల్రెడీ ఉంది అది ఇంకా కొంచెం ఎక్కువైంది అనాలి, ఎందుకో అలా అనిపించేసింది సడన్గా. దుబాయా, మీరు దుబాయ్ నుంచి చేయబోతున్నారా అని నా బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అయిపోతూ ఉండింది, బట్ అర్థమైంది కాదు అని చెప్పేసి. సో ఏం చేస్తున్నారు అందరూ? చాలామంది సైలెంట్గా వాచ్ చేస్తున్నట్టున్నారు. ఐ మీన్ ఓమన్ శివరా అంటున్నారు, అవునా? ఓకే ఓకే. సో యా, నేను దుబాయ్ ఏమో అనుకున్నా, సో దుబాయ్ కాదు పక్కనున్న ఓమన్, సో గుడ్. సో హాల్లో ఉంటా మేడం, అవునా? ఓకే ఓకే, గుడ్ టు నో అండి. అండ్ మేము ఒమాన్ బార్డర్ ఉంటుంది కదా దిబ్బా, ముసాంధ్రం దిబ్బాకి అక్కడికి వచ్చాం. భలే ఉంది, చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది ఆ వ్యూ అయితే మాత్రం. నాకు ఒమాన్ అనగానే ఫస్ట్ ముసాంధ్రం దిబ్బానే గుర్తొస్తుంది. మీరు ఆబ్వియస్లీ వెళ్ళి ఉంటారు కదా, వెళ్ళారా శివరావు గారు? మీకు ఎలా అనిపించింది ఒమాన్లో? మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి చెప్పండి. ఎస్ వెళ్ళారు ఆబ్వియస్లీ అంటారా, ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ డెస్టినేషన్స్ కదా, వెళ్ళకుండా ఉండలేరులేండి నిజమే. సోహాలా? నాకు సోహాల్ ఐడియా లేదు అండి, చూద్దాం నెట్లో ఒకసారి చూస్తే అర్థమవుతుంది కదా ఎలా ఉంటుందని చెప్పేసి. అక్కడ తెలుసా, నేను ముసాంధ్రం దిబ్బాకి వెళ్ళినప్పుడు మేము తీసుకున్న ఆ బోట్లో అయితే తెలుగు వారు ఉన్నారు, మేము తెలుగు వాళ్ళు ఉన్నారు అనమాట. మీ వాళ్ళు కాదు, బోట్ని మేనేజ్ చేస్తారా ఏమనాలి దాన్ని, ఐ థింక్ బోట్ని మేనేజ్ చేసే ఆయన అనుకుంటా, లేకపోతే అక్కడ ఎలా చెప్పాలి, బోట్ని నడిపే ఆయన, యా నడిపే ఆయన తెలుగు ఆయన అంట. సో బాగా అనిపించింది, చాలాసేపు మాట్లాడారు. అండ్ మాకైతే ఫ్రెష్ వెజిటేబుల్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి తెచ్చిచ్చేవాళ్ళు. ఐ మీన్ ఓకే, మీరు ఒక ల్యాబ్ టెక్నీషియనా? ఓ, ఇక్కడ కూడా ఉంటాయా ఆ జాబ్స్? ఐడియా లేదు అండి. అంటే ల్యాబ్ టెక్నీషియన్ అంటే ప్రైవేట్ ల్యాబా లేకపోతే హాస్పిటల్స్లో ఉండే ల్యాబా? హాస్పిటల్స్లో ఉండే ల్యాబ్ అయితే కొంచెం సెక్యూర్ ఉంటుందేమో కదా జాబ్ పరంగా అయితే. హ్మ్
ఇంకా చూస్తున్నారా మీరు ఐపీఎల్ మ్యాచెస్ చూస్తున్నారా? ఇప్పుడు ఎవరిని కలిసినా కూడా రెండే రెండు అడుగుతారేమో కదా, అంటే ఒక కమ్యూనికేషన్ ఆర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ విషయానికి వస్తే ఐపీఎల్ చూస్తున్నావా లేకపోతే బిగ్ బాస్ చూస్తున్నావా అని చెప్పేసి నేను కూడా అదే ఫాలో అవ్వాలి అనుకుంటున్నా. చూస్తున్నారా మీరు ఐపీఎల్ కానీ బిగ్ బాస్ కానీ? ఇప్పుడు జస్ట్ లైవ్ స్టార్ట్ అయ్యే ముందు నాకు ఇది వచ్చింది, రికమెండేషన్ వచ్చింది అనమాట, బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో. సో అది చూసేసి ఇప్పుడు వస్తున్నా. సో ఓ ఓ మీరైతే ఐపీఎల్ బ్యాచ్ అనమాట. ఎస్ ఎస్ఆర్హెచ్. ఓకే ఫైనల్కి రావాలా? నేను యాక్చువల్లీ క్రికెట్ చూడు, ఐపీఎల్ చూడు అంటే బాగా డూ ఆర్ డై మ్యాచెస్ ఉంటాయి కదా అవి అయితే చూస్తాను. టెస్ట్ కానీ కొంచెం అవి ఎందుకో అది ఎక్కువ. సో ఇంకా సో మీకు అక్కడ అంతా సిచ్యువేషన్ అంతా బాగానే ఉందా అండి? అంటే ఉమ్మన్ నాకు తెలిసి ఇట్ షుడ్ బి ఫైన్ అండ్ బీచెస్ కానీ ఆ న్యాచురల్ వ్యూస్ అయితే చాలా బాగుంటుంది కదా. కానీ టూరిజం అన్ని ప్లేసెస్లో ఉన్నది కాబట్టి వేరే వేరే దగ్గర నుంచి అందరూ వస్తారు కనుక సో యా అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. అండ్ నిన్న యాక్చువల్గా లైవ్ చేద్దాము అనుకున్నాను కదా, సో నిన్న వచ్చేసి ఒక మైల్ స్టోన్ రీచ్ అయ్యాను అనమాట. సో నేను వచ్చేసి నవంబర్ 1st నా ఫస్ట్ జాబ్ జాయిన్ అయిన రోజు. సో ఇట్ వాస్ సో స్పెషల్ నిన్న, అందుకే ఇంకా కైండ్ ఆఫ్ లీజర్ ఫీల్ అయిపోయి అంటే ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఆల్ దోస్ డేస్ అనమాట. అప్పుడు ఇలా జాయిన్ అయ్యాను, అప్పుడు ఇలా అనుకున్నాను అని చెప్పేసి సో నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చేసింది అని చెప్పాలి. సో యా ఆ డెకేడ్ కంప్లీట్ అయింది నా ఐటీ ప్రొఫెషనల్ కెరియర్ అయితే. సో యా చిన్న ప్రమోషన్ అయితే ఎవరైనా మన ఛానల్ని కొద్దిగా చూస్తున్నా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటుంది సార్, ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది ఓకేనా. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇదొక పాట జపంలాగా అయిపోయింది కదా, గబగబా అనేస్తాను. ఐదుగురు చూస్తున్నారు, ఒక్కరు కూడా మెసేజ్ చేయట్లేదు, దట్స్ ఓకే. నేను గబగబా మాట్లాడేస్తూనే ఉంటాను. వన్ హెల్త్ దుబాయ్కి వీసా కావాలి, మా బ్రోకి ఏదైనా జాబ్ చూసుకుంటాడు, మీరు ఏమైనా జాబ్ చూస్తే స్టడీ బట్ నాక్కడ లేవు జాబ్స్, మీకు తెలుసలేదా అండి మేము దుబాయ్ నుండి వచ్చేసాము, మేము దుబాయ్ నుండి వచ్చేసాము అండి. అండ్ ఇప్పుడు జాబ్స్ అయితే కొంచెం కష్టమనే చెప్పాలి, బట్ వీసా కోసం అయితే నార్మల్ టూరిస్ట్ వీసా, అంటే టూరిస్ట్ వీసా మీద జాబ్స్ ఎదుకోవచ్చా? ఐ థింక్ సో. ఉంటారు కదండి కన్సల్టెన్సీ వాళ్ళు, వాళ్ళని కనుక్కోండి వస్తుంది నాకు తెలిసి, ఎంత ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. బట్ జాబ్ విషయం మాత్రం మీకు తెలుసు కదా, సో సిచ్యువేషన్ ఎలా ఉందో. అండ్ మేము కూడా వచ్చేసాము దుబాయ్ నుండి. ఏం చేశారు ఇంతకీ మీ మీ తమ్ముడు, అంటే ఏంటి ఏ బ్యాక్గ్రౌండ్ అని? నౌకరీలో అయితే చూస్తూ ఉన్నామనండి, అంటే ఇన్ కేస్ ఐటీకి రిలేటెడ్ కానీ అట్లాంటివి ఏమన్నా అయితే నౌకరీలో చూస్తూ ఉన్నామనండి. ఇంకా మిగిలిన వాటిస్ అందరూ నాకు ఐడియా లేదు అండి అస్సలు, బికాస్ నాది ఐటీ బ్యాక్గ్రౌండ్ అందుకని. సో ఇంకా నలుగురు చాలా సైలెంట్గా చూస్తున్నారు, మెసేజ్ చెయ్యాలా లేదా అన్నట్టుగా చూస్తున్నట్టున్నారు. దట్స్ ఓకే అండి, మెసేజ్ చేయండి నో ప్రాబ్లం. అండ్ నవంబర్ 3rd కదా, సో యా రేపు వచ్చేసి అట్ల 3rd కదా, సో అందరూ అమ్మాయిలు మంచిగా గోరింటాకులు ఇంకా ఇంకా అట్ల 3rd ఏం చేస్తారు, ఉయ్యాలలు
పొద్దున్నే లేచి అన్నం తినడాలు ఇట్లాంటి వాటి అన్నిటికీ బాగా ప్రిపేర్ అయిపోయారా? నేనైతే బాగా మిస్ అయ్యేది అయితే ఉయ్యాల అండి. లాస్ట్ టైము అట్ల పెద్ద టైంకి రాలేదు కానీ, బట్ ఉయ్యాల అయితే వచ్చింది. ఆ ఉయ్యాల బాగా అనిపించింది, బట్ ఈసారి అయితే నో నో ఉయ్యాల. మహా అయితే గోరింటాకు ఉంటుందేమో, సో చూడాలి ఎలా జరుగుతుంది అని చెప్పేసి. మంచి చెట్లు ఉన్నా కూడా హ్యాపీగా చెట్ల మీద చెట్టుకి ఒక ఉయ్యాలు కట్టుకొని మంచిగా ఊగొచ్చు కదా, కానీ ఇప్పుడు అంత పెద్ద పెద్ద చెట్లు ఇక్కడైతే ఉండవు. కొంచెం దూరం వెళ్ళాలి, దూరం వెళ్ళడం అనేది రిస్క్ కదా, అందుకే ఏమీ ప్లాన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ లేదు. సో చూడాలి. సో శివరావు గారు ఏమంటున్నారు, ఫేక్ ఉన్నారు మేడం అందరూ, సేమ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. ఓ అవునా, చెప్పలేము అండి అందరూ అని చెప్పలేము. మీరు నాకు తెలిసి మీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ల్యాబ్స్లో అలా చేస్తుంటే ఇంకా అలా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి, అంటే బయట వాళ్ళని నమ్మలేకపోతున్నాము అంటే కనుక. మీరు దుబాయ్లో ఎక్కడ ఉంటారు? మేము ఇప్పుడు దుబాయ్లో ఉండట్లేదు, మేము ఇండియా వచ్చేసాము అండి. బట్ దుబాయ్లో ఉన్నప్పుడు అయితే అల్నాదా షార్జాలో ఉండేవాళ్ళం, అండ్ అల్క్విసైజ్లో ఉన్నాము. దుబాయ్ అల్క్విసైజ్ దుబాయ్లో ఉన్నాం. మీకు తెలుసా దుబాయ్ అంటే, దుబాయ్ బంచ్గా ఐడియా ఉందా? దుబాయ్లో నాకు నచ్చిన ప్లేసా? ప్లేస్ అంటే యాక్చువల్లీ అన్ని ప్లేసెస్ బాగుంటాయి, బట్ నాకు ఎప్పుడు ఒక ఫ్యాంటసీ ఏంటి అంటే చాలా ప్లేసెస్ బాగుంటాయి. అంటే బుర్జ్ అల్ అరబ్ కానీ, బుర్జ్ ఖలీఫా కానీ, ఇంకా ఇప్పుడు స్కై లైన్ అంతా చూడడానికి ఒక ప్లేస్ ఉంటుంది కదా అక్కడ, కానీ జేఎల్టీ ఆర్ బిజినెస్ బే ఇలా అన్నీ ఉన్నాయి. కానీ నాకు ఆ షేక్ జాయిద్ రోడ్లో డ్రైవ్ చేస్తూ అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడడం అనేది మంచి ఫీలింగ్ అనమాట, అది అయితే బాగా అనిపిస్తుంది. బుర్జ్ ఖలీఫా అన్నీ బాగుంటాయి. వాటర్ ఫౌంటైన్ కానీ, ఇంకా నేను యాక్చువల్లీ తెలుసా దీనికి వెళ్ళలేదు, ఏంటది పామ్ అట్లాంటిస్కి వెళ్ళలేదు తెలుసా, ఎవరైనా చెప్తే నవ్వుతారు కానీ అసలు కుదరలేదు అండి. ఫుడ్ అంటే నేను వెజిటేరియన్ అండి, సో నాకు అంత పెద్ద ఇష్టమైన ఫుడ్ అంటూ అక్కడ స్పెసిఫిక్గా అయితే ఏం లేదు. ఎందుకంటే మీరు దుబాయ్ వెళ్ళారా? చాలాసార్లు వెళ్ళినట్టున్నారు కదా, మీకేం ప్లేస్ ఇష్టం దుబాయ్లో? మీరు ఫుడ్ అని అడిగారంటే మీకు మేబీ నాన్ వెజ్ ఇష్టమేమో, సో చెప్తారు. ఇంకా క్యామెల్ ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అది అదని చెప్తారేమో. ఓ వెళ్ళలేదా మీరు? నో అన్నారు. ఓ వెళ్ళలేదా అయితే? ఇంకా దివాళీ కూడా వస్తుంది కదా, మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ మంచి మంచి ప్లాన్స్ వేసుకుంటూ ఉండుంటారు కదా. ఇప్పుడు వచ్చేసి చాలామంది కూడా కొంచెం దూరంగా రిసార్ట్స్కి కానీ లేదా మంచి ఫామ్ హౌసెస్ కానీ అలా వెళ్తూ ఉన్నారు కదా, సో అది కూడా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్సే అనుకోవాలి. అక్కడ సెలబ్రేట్ చేసుకున్న దీవాళీ కానీ బాగుంటుంది కదా, కాకపోతే క్రాకర్స్ అవన్నీ అంటే కొంచెం కష్టమేమో కదా. మాకైతే దివాళీ ముందే వచ్చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే మా ఊర్లో అయితే ఫుల్ పెళ్ళిళ్ళ సీజన్. ఎంత ఐ మీన్ ఎన్నిసార్లు క్రాకర్స్ చూసాం తెలుసా? నాకు తెలిసి ఒక 4-5 times అనుకుంటాను. మొన్న శుక్రవారం పొద్దున్న పూట 10 గంటలకి మంచి ముహూర్తం ఉందిట, సో చాలామంది పెళ్ళిళ్ళు జరిగాయి. మీరు ఐ థింక్ బ్లాగ్ చూసే ఉంటారు, ప్రీవియస్గా ఒక బ్లాగ్ పెట్టాను కదా పెళ్ళి సందడి మొదలైంది అని చెప్పేసి. సో మా ఊర్లో అయితే ఒకటే రోజు నాకు తెలిసి 7-8 పెళ్లి మేళాలు వెళ్ళాయి. బేసిక్గా పెళ్లి మేళాలు కాదు, పెళ్లికి ముందు వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని జోగి అని ఒక చేస్తారు అనమాట. అంటే వెంకటేశ్వర స్వామికి ఇదేంటి అఖండ జ్యోతి వెలిగించి కలశం పట్టుకొని ఊరు మొత్తం తిరుగుతారు అనమాట. చాలామంది కూడా కానుకలు వంచుతారు, సో ఆ కానుకల్ని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు కదా, అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి బట్టల్లోనే వెళ్తారు అనమాట. సో అప్పుడు స్వామివారి హుండీలో వంచుతారు.
సో ఆ జోగి మెల్లలు అయితే దాదాపు 7 చూసాను తెలుసా ఒకటే రోజు. మై గాడ్ అనిపించింది. అండ్ యా అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే క్రాకర్స్ గురించి చెప్తున్నాను కదా, మాకైతే దివాళీ ముందే వచ్చేసింది అని. యా మా మా వ్యూ అంటే మా మా ఫ్లోర్లో నుంచి మంచి వ్యూ ఉంటుంది తెలుసా. ఎదురు ఎక్కడ ఒక 180 డిగ్రీస్లో ఎక్కడ కాల్చినా కూడా క్రాకర్స్ ఒక మంచి వ్యూ వస్తుంది. సో అదే చాలాసార్లు అయితే నేను వీడియో క్యాప్చర్ చేశాను కదా. సరే పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయింది అనుకుంటే మొన్న ఊరేగింపు వచ్చిందనమాట, అమ్మవారి ఊరేగింపు. సో వాళ్ళు వచ్చేసి చిచ్చుబుడిలు అవన్నీ కూడా కాల్చారు. కనకాపరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు వచ్చింది అనమాట. సో వాళ్ళు చిచ్చుబుడ్డిలు కానీ ఐ థింక్ క్రాకర్స్ అయితే ఇక్కడ కాల్చలేదు, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కాల్చినట్టున్నారు. బాగా అనిపించింది. సో నేను అనుకున్నాను యా అసలు దీవాళీకి ఇంకెంత బాగా సెలబ్రేట్ చేస్తారో అని చెప్పేసి. యా ఇంకా చెప్పలేదు కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చినప్పుడు కూడా 100,000 వాలాస్ అంటారు చూసారా, 500 వాలాస్ అలాగా వాటిని కూడా కాలుస్తారు. మేడం మీరు మీకు మ్యారీడ్ ఇండియా? అవునండి మేము మ్యారీడ్, నేను మా హస్బెండ్ యాజ్ ఆఫ్ నౌ. మాది వచ్చేసి ప్రకాశం అండి. మీరెక్కడ? ఇంకా ఈరోజు అందరూ ఫుల్ బిజీ అనుకున్నారు. ఇప్పుడు వచ్చేసి దుబాయ్లో టైం ఐ థింక్ 3:30 or 4 అవుతుంది కదా. 4 అంటే యూజువల్లీ కొంచెం లీజర్గానే ఉంటారు అది రిలేటివ్లీ అయితే. ఏమో అందరూ ఫుల్ బిజీ ఉన్నట్టున్నారు. చాలామంది అయితే సండేనే చేయమని లైవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఇంకా కొంతమంది అయితే ఈరోజు చేస్తాను అంటే ఓకే అని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎస్ అని క్లిక్ చేసిన వాళ్ళు కూడా రాలేదు అని నేను అనుకుంటున్నా. ఆర్ అదర్వైజ్ వచ్చి సైలెంట్గా ఉన్నారేమో, ఐ డోంట్ నో. మెసేజ్ అయితే చేయట్లేదు, చాటుగా అబ్జర్వ్ చేస్తున్నారు. నో ప్రాబ్లం. సంధ్యా సమయం చూపిస్తాను అక్కడ, భలే ఉంది తెలుసా. కనిపిస్తున్నాడా? సన్ సెట్ అయిపోతుంది, కనిపించాడా? ఐ థింక్ సో. అక్కడ ఇక్కడ నుంచి చూపిస్తాను, కనిపిస్తున్నాడా? ఇంకొంచెం ముందే ఉంటే బాగా కనిపించేవాడేమో. బట్ నేను ఓ వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్ వరంగల్. నేను హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ని అడిగేదాన్ని తెలుసా, ఈ మనం వరంగల్ వెళ్దామా అని. ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి చాలామంది కూడా. సో వరంగల్ వెళ్దామా అని, అయితే ఎప్పుడూ చూడలేదు, మూవీస్లో చూడ్డామే స్పెషల్లీ వర్షం మూవీలో అని ఇలా చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఆబ్వియస్లీ మీరు వెళ్ళే ఉంటారు కదా వరంగల్కి, 1000 పిల్లర్ టెంపుల్ అలాగా. కందగడ్ల చైతన్య, హాయ్ హలో చైతన్య. అయిపోయిందా స్నాక్ టైం? కాఫీ టైం అనాలేమో. ఎలా ఉన్నారు అని అడుగుతుంది చైతన్య. బాగున్నాను చైతన్య, మీరు ఎలా ఉన్నారు? హైదరాబాద్ ఎలా ఉంది? అండ్ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? విజయదశమి, విజయదశమి అయిపోయింది. అండ్ చాలామంది హాలోవీన్ పార్టీస్ కూడా చేస్తున్నారు కదా, మీరు ఎవరైనా సెలబ్రేట్ చేసుకున్నారా? నేనైతే ఏం చేయలేదు కానీ బట్ ఊరికే చూస్తూ ఉన్నాను. ఆ పంప్కిన్స్ కార్వ్స్ చేస్తున్నారు కదా, అంటే బొమ్మలాగా చేయడం. అస్సలు మనకి ఐడియానే లేదు దయ్యాల పార్టీ ఏంటి అన్నట్టుగా అనేవాళ్ళు. బట్ ఇప్పుడైతే ఆ థీమ్ బేస్డ్ పార్టీస్ని చాలామంది హోస్ట్ చేస్తున్నారు కదా. చైతన్య అంటే సూపర్ అంట, కూల్ కూల్. ఇంతకీ రేపు అండ్ దీపావళికి సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఇప్పుడు క్రాకర్స్ అవన్నీ కాలనిస్తారా? నాకైతే ఐడియా లేదు, అంటే కరోనాకి దానికి ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉంటాయేమో మనైతే తెలియదు, చూడాలి.
శివరావు గారు, మీరు శివరావు గారు మీరు చెప్పింది అర్థం కావట్లేదా? నేను మా హస్బెండే అండి. కనకదుర్గ చైతి మేము చాలా బాగా ఫెస్టివల్ జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారు ఫెస్టివల్? బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే బాగా చాలా బేసిక్గా, బట్ స్టిల్ యా అన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా అనాలి. బాగా సెలబ్రేట్ చేసుకున్నాం చైతన్య. బట్ ఎంతైనా దసరా అంటే ఏంటి, నార్మల్గా పన్నీర్ల దగ్గర అలాగా అమ్మవార్లను పెట్టి మంచిగా నవరాత్రులు పూజలు చేస్తూ ఉంటారు కదా, సో ఆ సందడి ఎంతైనా తగ్గింది. బట్ యా రిలేటివ్లీ బాగానే చేసుకుందాం. దీపావళి కూడా వస్తుంది కదా, దీపావళి షాపింగ్ అయిపోయిందా? నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఆన్లైన్ షాపింగ్ చేశాను, సో ఆర్డర్ చేసింది వచ్చింది అన్నమాట. ఫైన్, ఐమ్ హ్యాపీ. నెక్స్ట్ వచ్చి వ్లాగ్లో అయితే చూడొచ్చు మీరు. చైతన్య అంటున్నారు యా సూపర్. అండ్ అప్పుడే ఇయర్ ఎండ్ కూడా వచ్చేసింది తెలుసా, లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అండి, ఈ ఇయర్ మార్చి నుంచి అసలు టైం ఎలా గడిచిపోతుంది అర్థం కావట్లేదు తెలుసా. అండ్ మేము వచ్చేసి దాటిపోతుంది టైం అయితే, అంతే ఏమో ఖాళీగా ఉంటే. శివ అంటున్నారు ఓకే, మీన్స్ నో ప్రాబ్లం అండి. వరంగల్ అని కలిగిన యూజువల్గా మనకి థౌసండ్ల టెంపుల్ గుర్తొస్తుంది కదా, అది కాకుండా ఇంకా ఏమైనా ఫేమస్, ఇంకేమున్నాయి ఫేమస్వి? అండ్ శివ గారు అండ్ చైతన్య, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కదా, అప్పుడు వేరే వాళ్ళకి అట్లీస్ట్ సజెషన్గా వెళ్తుంది, అప్పుడు వేరే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, మేబీ జాయిన్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో యా లైక్, నేనైతే ఈరోజు మెంటల్లీ ప్రిపేర్ లేండి, మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ ఉంటుంది అని చెప్పేసి, సో అది లిటరలీ కనిపిస్తూ ఉంది. అది కూడా కరెక్ట్ వెళ్ళి మండే అయితే కుదురుకుపోవచ్చు, ట్యూషన్స్ అనో ఇంకా ఇంకా ఏమోనో బిజీ ఉంటారేమో కదా. సండే అంటే కొంచెం రిలాక్స్డ్ లీజర్గా ఉంటారు కదా, సో మేబీ ఎక్కువ మంది వస్తారేమో, చూడాలి. సో ఇంకా చూద్దాం, ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారేమో, లేదు అంటే ఇంకా చాట్ ఎండ్ చేసేద్దాం. ఇంకా ఏమైనా మాట్లాడండి కదా, లేదు అంటే చాట్ ఎండ్ చేసేద్దాం. చైతన్య, మీకు బిగ్ బాస్లో ఏ కంటెస్టెంట్ ఇష్టం? నాకు యాక్చువల్లీ అంత ఫేవరెట్ కంటెస్టెంట్స్ అయితే ఎవరు లేరు చైతన్య, డిప్లొమాటిక్ కాదు కానీ, బట్ ఏమో అలా వెళ్ళిపోతుంది అంతే. మీకెవరు ఇష్టం ఇంతకి? బట్ అందరినీ అయితే నేను చూస్తాను, అందరి పర్సెప్షన్స్ అయితే ఆలోచిస్తా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మీకు ఈ సీజన్ నచ్చిందా? అసలు ప్రీవియస్ సీజన్ నచ్చిందా? ఫస్ట్ సీజన్ అయితే మాత్రం చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు, ఇప్పుడున్న సీజన్స్ కన్నా. అండ్ యా, మీరు బిగ్ బాస్లో కొంచెం ఏ కంటెస్టెంట్ ఇష్టమో నాకు కదా, ఇష్టం కన్నా కూడా కొంచెం ఎంటర్టైనింగ్గా, బేసిక్గా మనం ఏ రియాలిటీ షో అయినా లేక కదా, లేక ఏదైనా ప్రోగ్రామ్ టీవీ ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లిసిట్గా చూసేది ఎందుకు, కొంచెం బిల్కుల్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం కదా. సో నాకు అంటే ఇప్పుడు వల్ల అవినాష్ కొంచెం ఎంటర్టైన్ చేస్తున్నారు అనిపిస్తుంది. అగైన్ ఇట్స్ నాట్ ఫేవరెట్ కంటెస్టెంట్ అని కాదు, బట్ ఉన్న వాళ్ళలో కొంచెం సందడి అంటే కామెడీ ఫన్ జనరేట్ చేస్తున్నారు అనిపించింది. ఓ మీకు ఇష్టం అభిజిత్ అండ్ అఖిల్, ఓ రెండు ఏతో స్టార్ట్ అయ్యే నేమ్సేనా? యా అఖిల్ కొంచెం కొంచెం కదా బాగుంటారులేండి ఇద్దరు, ఎవరి పర్సనాలిటీ వాళ్ళది, ఎవరి కరెక్టరిస్టిక్స్ వాళ్ళవి, బట్ అందరూ అందరూ బాగానే ఆడుతున్నారు అని చెప్పాలి.
ఏదైనా ఆ సిచ్యువేషన్ వచ్చేంత వరకు మనకు తెలియదు ఎలా ఎలా రియాక్ట్ అవుతాము అని చెప్పేసి. ఇంకా ఏం చెప్తున్నాను, యాక్చువల్లీ డబుల్ మహేష్ కూడా అంటున్నారు అనమాట, ఈరోజు డబుల్ ఎలిమినేషన్ అంట అని చెప్పేసి. కానీ లేదు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు అసలు? ఎలిమినేషన్ జరిగిందా? ఐ డోంట్ థింక్ సో కదా. ఎవరు ఎవరు ఎలిమినేట్ అయ్యారు చైతన్య? నేను చూడలేదు నిన్న ఎపిసోడ్, ఎవరు వెళ్ళిపోలేదు. సో ఐ థింక్ నో ఎలిమినేషన్ అనుకుంటా కదా, ఐ థింక్ సో. అలా అన్నాడు కదా, ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. యాక్చువల్లీ నోయల్ వెళ్ళిపోయారు కదా, సో మేబీ. అండ్ మహేష్ ఇంకొక పర్సెప్షన్ తీసారు ఏంటంటే, నోయల్ వెళ్ళిపోయారు కనుక ఈరోజు ఎలిమినేట్ చేయాల్సిన వాళ్ళని చేసేస్తారు అండ్ దివిని మళ్ళీ బ్యాక్ తెస్తారు అని చెప్పేసి. ఏమో నేనైతే అలా అవ్వలేమో అని చెప్పాను. యా, ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు అవును. అండ్ ఈరోజు వచ్చేసి మళ్ళీ ప్రోమో చూసాను, ఎగ్స్తో కొట్టుకునే టాస్క్ ఒకటి జరుగుతుంది కదా, కొట్టుకుంటున్నారు పాపం మళ్ళీ. ఇంకా యాక్చువల్లీ సమంత వచ్చిన రోజు ఎవరు గెస్ట్ రాలేదు కదా, అంటే హోస్ట్ కానీ ఇంకెవరు రాలేదు కదా, సో మేబీ ఆ రోజు ఎపిసోడ్ కూడా ఈరోజు కంటిన్యూ చేసేసినట్టున్నారు. యా, నామినేషన్. ఇంకా ఈరోజు అభియన్ను మాస్టర్కి మధ్య చిన్న డిస్కషన్ నడిచింది కదా, చూద్దాం ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూసేద్దాం. ఇంకేంటి చైతన్య సంగతులు విశేషాలు? అయితే మోనల్ అవునా, ఎందుకు లాస్ట్ టైం అంటే ఓటింగ్స్ని బట్టి లాస్ట్ టాస్క్ని బట్టి అలా ఉంటుంది కదా, ఏమో మరి ఏమో చూడాలి. అయితే ఎక్స్పెక్టేషన్స్ చూద్దాం వర్సెస్ రియాలిటీ ఎలా ఉండబోతుందో. ఏదో మైక్ ఆన్ చేసి పెట్టినట్టున్నారు, అందుకే ఆ డిస్టర్బెన్స్. అండ్ ఈసారి అయితే దీపావళి కూడా ఏంటంటే లాస్ట్ 2-3 ఫెస్టివల్స్ నుంచి కూడా అన్ని వీకెండ్స్ వస్తున్నాయి, ఒక హాలిడే లాంగ్ వీకెండ్ అంతా మిస్ అయిపోతున్నాం. పెద్ద స్పెషల్గా చేసేదేమి ఉండదు, కానీ బద్ధకంగా ఉంటుంది. అంటే ఇంట్లో ఆఫీస్కి కూర్చున్నారు అనుకోండి, అబ్బా బోర్ అనిపిస్తుంది కదా. నేను ఒకదాన్ని అలా ఫీల్ అవుతున్నానో అందరూ ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ ఆ హాలిడేస్ అన్నీ వరుసగా ఇచ్చేస్తే బాగుండు కదా. ఇంకా ఎప్పుడు నవంబర్ 10th సంథింగ్ అనుకుంటా కదా. సో ఇంకా నలుగురు చూస్తున్నా కానీ సైలెంట్గా చూస్తున్నా, సైలెంట్ వాచర్స్. నేను ఒక దగ్గర ఐ విన్నాను, అంటే దే మీన్ స్క్రీన్ బ్లాంక్ చేసేస్తారు, బట్ మా కట్ ఇస్ కోల్డ్ అస్ సైలెంట్ లైవ్ అంటే నాకే కొంచెం కామెడీ అనిపించింది. 14th నవంబర్ అది వాళ్ళు. ఓకే ఓకే, థ్యాంక్ యూ చైతన్య. సో అది అన్నమాట. సరే అయితే ఇంతటితో ఈ వీడియోని ఏం చేసేస్తున్నాను, ఎవరు మెసేజెస్ చేయట్లేదు కదా, సో యా అందరూ బిజీ ఉండి ఉంటారు. సో ఇంతటితో అయితే ఈ వీడియో ఏం చేసేస్తున్నా, మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. ఐ మీన్ వీడియో కాదు, లైవ్లో రెగ్యులర్గా ఎండ్ చేసే ఈ వర్డింగ్స్ అయితే అలవాటు అయిపోయాయి అన్నమాట. సరే అయితే ఈ వీడియో ఇంతటితో ఏం చేసేస్తున్నాం, మళ్ళీ వచ్చే లైవ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ. బై ద వే, మన ఛానల్ని కొత్తగా చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు.
Take care. Thanks for watching.